श्री पोट्टि श्रीरामुलु नेल्लूर जिल्लालोनी तड मंडलं भीमनिवारी पालेंलो गल राष्ट्र सरिहद्दु आर्टीओ चेक पोस्ट पैन तेल्लवारुजामुन एसीबी अधिकारुलु दाडुलु निर्वहिंचारु। ఈ దాడుల్లో చెక్ పోస్ట్ కార్యాలయంలో 11500 రూపాయలు అక్రమ వసూళ్లు సొమ్మును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు। అలాగే ఓ ప్రైవేట్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు। మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు పారారయ్యారు। ఈ సందర్భంగా ఏసీబీ ఇన్‌చార్జ్ డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ చెక్ పోస్ట్లో అక్రమ వసూళ్లు ఎక్కువగా ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు। డ్యూటీలో ఉన్న అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు। ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా పక్కకు తిప్పేసి ఉన్నాయని ఇక్కడ జరిగే అవినీతి సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగృత పడినట్లు తెలుస్తుందన్నారు। ఈ విషయం కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుందని ఆయన తెలిపారు। అవినీతి నిరోధక శాఖ డిపార్ట్మెంట్ వారి ఆదేశం మేరకు చెక్ పోస్టుల్లో ఎలాంటి అవినీతి జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు బీవీ పాలెం తడ చెక్ పోస్ట్ని చెక్ చేయడం జరిగింది। దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొంత లారీ డ్రైవర్ దగ్గర నుంచి కానీ లారీ దగ్గర నుంచి కానీ అక్రమంగా వసూలు చేయడం అని చెప్పి చేస్తున్నారని చెప్పి వచ్చిన ఎలిగేషన్ ప్రకారం జరిగింది। కొంతమంది వాస్తవం ప్రైవేట్ వ్యక్తులు ఉన్నమాట, వాస్తవం ఇద్దరు వ్యక్తులు బయట వారు ఉన్నారు। ఇక్కడ వారిని ఐడెంటిఫై చేయడం జరిగింది। అనాథరేజ్డ్గా ప్రైవేట్ వ్యక్తులు ఉండకూడదు ఇక్కడ। ప్లస్ మనీ పాయింట్ యాపీలు కూడా మొత్తం వాళ్ళ దగ్గర 90,000 రూపాయలు సుమారుగా 90,000 రూపాయలు చిక్కడం జరిగింది। దాంట్లో 79,000 రూపాయలు రికార్డుగా పడిచిన చలా వేసుకున్నవి, మిగతా 11,000 చిల్లర 11,500 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉన్నవి। ప్లస్ ఈ చెకింగ్ పాయింట్ యాప్లు కూడా కొంతమంది అవుట్ సైడ్ చెక్ పోస్ట్ లోపల కాకుండా బయట నుంచి వసూలు చేస్తూ వాళ్ళని అలౌ చేసినందుకు వెళ్ళడానికి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। బయట వారిని అలౌ చేయడం చట్టబద్ధంగా అవినీతి అవినీతి కార్యక్రమాలు పాల్పడే వారిపై అవినీతి జరగదు మా డైరెక్టర్ జనరల్ గారి ఆదేశం మేరకు వారి మీద రిపోర్ట్ రాసి పంపించడం జరుగుతుంది। సర్ప్రైజ్ చెక్ అంటే అతన్ని ట్రాప్ వేరు, సర్ప్రైజ్ చెక్ వేరు। సర్ప్రైజ్ చెక్లో ఎలాంటి వాళ్ళు లూప్ హోల్స్ వాళ్ళు చేసే చట్ట ప్రకారం చేయాల్సిన డ్యూటీ చేస్తున్నారా లేదా, వారి విధులు లేకుండా గవర్నమెంట్కి ఏ విధంగా డబ్బులు లాస్ చేస్తున్నారా లేదా, వారి డ్యూటీ చేయకుండా వారి డ్యూటీలో లక్కు రాసే ఉంటే వాటి మీద మేము రైట్ టైంకి వచ్చాము। గవర్నమెంట్ రిపోర్ట్ అంటే డీజీ సార్కి రాస్తాము, సార్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది, వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। తర్వాత తదుపరి అలాగే సీసీ కెమెరాస్ పొజిషన్ సార్, అది కూడా రాస్తారు రిపోర్ట్. సీసీ కెమెరాలు ఉన్నాయి, యాక్చువల్గా వాటిని సరైన పొజిషన్లో పెట్టకుండా వాళ్ళు వేరే పొజిషన్లో కంటికి కనపడకుండా వేరే విధంగా పొజిషన్ పెట్టున్నారు, అది కూడా అబ్జర్వేషన్ రిపోర్ట్లో అది కూడా మేము రాయడం జరుగుతుంది ఇప్పుడు।